హలో, పీపుల్ ఎప్పుడైనా విజయవాడలో ఎవరైనా మీరు విజయవాడలో ఉండి విజయవాడలో మంచిగా తినడానికి ఏమి హోటల్స్ లేవు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేనైతే ఖచ్చితంగా ఫీల్ అయ్యాను. కరోనాకి ముందు హైదరాబాద్లో ఉండి కరోనాలో విజయవాడలో ఉండడం అలవాటయ్యి, కానీ తినడానికి మాత్రం మంచిగా ఫుడ్ ప్లేసెస్ లేవని నేను చాలా బాధపడ్డాను. కానీ హోటల్ గేట్వేకి వెళ్ళాక ఆ సిచ్యువేషన్ అంతా మారింది. మంచిగా 2-3 దేశాల ఫుడ్ సర్వ్ చేస్తారు మనకి, అండ్ వాళ్ళు పెట్టిన ఒక 30 నుంచి 38 వెరైటీస్లో ఆల్మోస్ట్ ఒక 20 పైన వెరైటీస్ టేస్టీగా ఉన్నాయి. సో సగానికి పైగా ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ ఒక ప్లేట్ ఒక్కరికి వచ్చేసి 999 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అన్నమాట. సో ఫస్ట్ మనకి సర్వ్ చేసేది సూప్ ఉంటుంది, వెజ్లో ఒక సూప్ అండ్ నాన్ వెజ్లో ఒక సూప్ ఉంటుంది. బ్రెడ్, బటర్ అండ్ సాలడ్, సాలడ్స్లో వెజ్ సాలడ్స్ అండ్ నాన్ వెజ్ సాలడ్స్ కూడా ఉన్నాయి. అండ్ స్టార్టర్స్ ఉన్నాయి, స్టార్టర్స్లో ఎగ్తో సహా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్న వాటిలో చికెన్ సాసేజెస్ చాలా చాలా బాగుందన్నమాట. నేనైతే చికెన్ సాసేజెస్ 2-3 సార్లు వేసుకుని తిన్నాను, అంత బాగుంది. ఆ తర్వాత మేము టేస్ట్ చేసిన నూడిల్స్లోకి ఒక సూప్ ఇచ్చారండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, బేబీకార్న్ తోటి ఒక వైట్ సూప్. అది ఇంకా టేస్టీగా ఉంది. ఆ సూప్లో బేబీకార్న్ అండ్ బ్రోక్లీ యాడ్ చేశారు, చాలా చాలా బాగుంది. తర్వాత మన సౌత్ ఇండియన్కి తగ్గట్టుగా రైస్, పప్పు, కర్రీస్ అండ్ అప్పడం ఇచ్చారు. అండ్ దొండకాయ కొబ్బరి, బెండకాయ వేపుడు చాలా చాలా బాగున్నాయి. అండ్ ఉల్లవచారు క్రీమ్ కూడా సర్వ్ చేశారు మనకి. సో నూడిల్స్తో పాటు కార్న్ పులావ్ కూడా ఇచ్చారనమాట. కార్న్ పులావ్తో పాటు సమ్ బీరకాయ వెజ్ మిక్స్డ్ కర్రీ ఏదో కొత్తగా ట్రై చేశారు. అంత టేస్ట్గా లేదు, బట్ కొత్త కొత్త వెరైటీస్ అయితే ట్రై చేశారు. సో అది మీకు నచ్చలేనప్పుడు కార్న్ పులావ్లో రైతా కూడా వేసుకుని తినొచ్చు, కార్న్ పులావ్ కూడా బాగుంది. సో ఇదిగోండి ఉల్లవచారు కూడా టేస్ట్ చేసాము, ఉల్లవచారు కూడా చాలా చాలా బాగుంది. సో జనరల్గా ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ వేరే దేశాల ఫుడ్, 2-3 దేశాల ఫుడ్ కలిపి తినాలి అండ్ మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి 2-3 గంటలు అనుకున్నప్పుడు ఈ హోటల్కి వెళ్ళొచ్చు. ఇంకొకటి, అక్కడ టేబుల్ మీద పరాటాస్ లేకపోయినా అడిగిన వెంటనే తీసుకుని వచ్చారు. సో పన్నీర్ పరాటా ఒకటి అండ్ మేతి పన్నీర్ కర్రీ, ఈ రెండు అద్భుతంగా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఇంకొకటి డిజర్ట్స్ ఒకటి, డిజర్ట్స్ అంత బాగా ఏం చేయలేదు, మేబీ వెరైటీస్ మారితే ఇంకా టేస్ట్ ఉండొచ్చేమో. సో పైనాపిల్ మూసి, కద్దుగా కీర్ అండ్ పాయసం ఇచ్చారు. అండ్ ఇంకొకటి అరిసెలు, నార్మల్ స్వీట్స్ ఇచ్చారు, కేక్స్ ఇచ్చారు, జనరల్గా ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు. సో పుచ్చకాయ అండ్ ఖర్బూజా పెట్టారు మేము వెళ్ళినప్పుడు. సో అవి ఎంత తిన్నా సరే హెవీ అయితే అవ్వలేదు, ఎందుకంటే వాడిన నూనెలు మళ్ళీ వాడకుండా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు, ఫుడ్ మంచిగా తయారు చేస్తారు కాబట్టి ఎంత తిన్నా చాలా లైట్గా ఉందండి. ఇంకొకటి, ఎప్పటికప్పుడు మనం టేబుల్స్ మీద తింటూ ఉంటాం కదా ప్లేట్స్, అలా ఖాళీ అయిన ప్లేట్స్ అని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. సో వాళ్ళ సర్వింగ్ అండ్ అంతా చాలా బాగుంది, వాళ్ళ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. సో విజయవాడలో ఎవరైనా మంచిగా ఒక బుఫేకి వెళ్ళాలనుకుంటే హోటల్ గేట్వేకి వెళ్ళొచ్చండి. సో 999 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అన్నమాట. సో ఈ రేట్ కూడా ఓకే అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా ఇలాగే అన్నీ కలిపి మిక్స్ చేసి తినాలనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నాకైతే అలా తినాలనిపిస్తుంది. ఇంకొకటి, నేను చెప్పిన రివ్యూ బాగుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.